హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వంటిల్లు. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని సరికొత్త రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అక్కడ ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ స్వీట్ ఫ్లవర్స్ అండి. చాలా కలర్ఫుల్ గా అంతే టేస్టీగా కూడా ఉంటాయి. సో ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు బెల్లం, ఒక కప్పు బీట్రూట్ జ్యూస్ అండి. బీట్రూట్ ని నేను మిక్సీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక కప్పు గోధుమ పిండి, కొంచెం నెయ్యి, యాలకుల పొడి, ఒక కప్పు మైదా. ముందుగా ఒక బౌల్లో మైదాని అలాగే గోధుమ పిండిని వేసి కొంచెం ఉప్పు వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. లేదు మీరు కావాలంటే 2 కప్పులు మైదా అనేది తీసుకోవచ్చు. బట్ మైదా అనేది తక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను మైదా మెజర్మెంట్ తక్కువ తీసుకున్నాను. దాని ప్లేస్లో ఎక్స్ట్రాగా గోధుమ పిండి తీసుకున్నా. రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి మొత్తాన్ని 2 భాగాలుగా చేసుకోవాలండి. స్వీట్ ఫ్లవర్స్ అంటున్నాం కాబట్టి నేను కలర్ రావటం కోసం ఒక పిండిలోనేమో బీట్రూట్ని కలుపుతున్నాను, ఇంకొక పిండి మామూలుగా అలాగే ఉంచుతున్నాను. మీరు కావాలి అంటే దాంట్లో కూడా వేరే ఏదన్నా కలర్ వేసుకోవచ్చు. నేనైతే కలర్ కూడా కలర్ రావడానికి బీట్రూటే యూజ్ చేశాను, ఏ కలర్స్ వాడలేదు. మీరు కావాలంటే 2 డిఫరెంట్ కలర్స్ ఏవైనా మీకు ఇష్టమైన యూజ్ చేయొచ్చు. సో ఒక భాగంలో మనం బీట్రూట్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని నేను ఇక్కడ వడగట్టుకుంటున్నాను. అంటే వాటర్ రావటం కోసం పిప్ అంతా తీసేసి ఓన్లీ ఆ బీట్రూట్ జ్యూస్తోనే పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. పిండి అనేది గట్టిగా కలుపుకోవాలండి. కొంచెం సాఫ్ట్గా కానీ అస్సలు మరీ సాఫ్ట్గా అస్సలు కలపకూడదు. లూజ్గా ఏమాత్రం మీకు లూజ్గా కలిపినా పిండి ఆ ఫ్లవర్ అనేది షేప్ కరెక్ట్గా రాదు. సో గట్టిగా కలుపుకోవాలి. అలాగే మిగతా భాగాన్ని కూడా వాటర్ పోసి నేను ఇక్కడ కలుపుతున్నాను. మీరు కావాలంటే వేరే కలర్ ఏదైనా యూజ్ చేసి పిండిని కలుపుకోవచ్చు అన్నమాట. సో కొంచెం రెండింటిలో కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసి నేను కలిపాను. నెయ్యి వేయటం వల్ల స్వీట్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. పిండి ముద్దని అలా బాగా మంచిగా కలుపుకుంటూ అంటే మొత్తాన్ని బాగా పట్టేలాగా ఉప్పు వాటర్ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయండి. మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకొని మీకు నానబెడితే ఏంటంటే ఫ్లవర్ అనేది చాలా స్మూత్గా వస్తాయి అండ్ అలాగే చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. అట్లా 2 పిండిల్ని నేను 2 భాగాలుగా చేసిన పిండి మొత్తాన్ని కలిపి పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ నానితే సరిపోతుందండి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఎక్కువసేపు నాన కొద్ది ఏమవుతుందంటే పిండి అనేది జార్ అవుతుంది. కాబట్టి ఒక 10 to 15 మినిట్స్ అయితే సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ పైన కలర్ కోసమేమో బీట్రూట్ పెడుతున్నాను, లోపలేమో వైట్ బాల్ పెడుతున్నాను. లేదు మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు. అట్లా 2 పిండిల్ని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చాలా జ్యూసీగా కూడా ఉంటాయి. చాలా మంచి స్వీట్ రెసిపీ. ఒక్కసారి ట్రై చేయండి. స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే గ్యారంటీగా చాలా బాగా ఇష్టంగా తింటారండి. అండ్ మస్ట్ అండ్ బాగా ట్రై చేస్తారు కూడా, ఎందుకంటే చాలా మంచి స్వీట్ అన్నమాట. సో నేను ఒక్కొక్క బీట్రూట్ పిండి ముద్దని తీసుకుని గుంటలా చేసి దాంట్లో ఈ వైట్ బాల్ని అందులో స్టఫ్ చేశానన్నమాట. లేదు మీరు వైట్ బయట పెట్టుకుని ఇన్నర్గా బీట్రూట్ బాల్ పెట్టుకున్నట్టు మీ ఇష్టం అన్నమాట. సో బయటకి ఏంటంటే కలర్ అనేది రెడ్ కలర్ కాబట్టి బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఇక్కడ షేప్ అనేది జాగ్రత్తగా చూడాలండి. నేను చాక్తో కట్ చేసుకున్నాను. పిండి మాత్రం నాకు 1% కొంచెం జారైంది. పిండి అనేది అస్సలు జారవ్వకూడదు. జారైతే మీకు ఫ్లవర్ కటింగ్ అనేది రాదు. సో ఇట్లా మనకి నిలువుగా అడ్డంగా అలాగే క్రాస్గా కూడా మనం కట్ చేసుకోవాలి. 4 పార్ట్స్గా చేసుకుని అప్పుడు మనం ఆయిల్లో వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లవర్ బాగా విచ్చుకుంటుందండి. వేపేటప్పుడు చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ఆ విధంగా ఆ బాల్ని మొత్తాన్ని అలా కట్ చేసుకోవాలండి. వైట్ అనేది మనకి కనపడాలి లోపల కట్ చేస్తున్నప్పుడు. సో ఆ షేప్లో వచ్చిన తర్వాత రిమైనింగ్ అన్నిటిని మనం కూడా అలాగే ఆ విధంగానే కట్ చేసుకుని అన్నిటినీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నేను ఆయిల్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాతే తగ్గించానండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, లేదంటే అవి బాగా మాడిపోయి కలర్ అనేది మారిపోతుంది అనమాట. అంటే మనం బీట్రూట్ వేసాం కాబట్టి మంచి కలర్ రావాలి, అంతేగాని మరీ దాన్ని మించిన ఎక్స్ట్రా కలర్ వస్తే ఆ కలర్ అనేది డిఫరెంట్ అయిపోతుంది అనమాట. చూసారుగా, అవి మనం ఆయిల్లో వేయగానే ఫ్రై అవుతున్నప్పుడు చాలా బాగా విచ్చుకున్నాయి.
సో ఆ విధంగా మొత్తాన్ని నేను ఫ్రై చేసుకున్న ఒకటి మాత్రం డిఫరెంట్ గా రౌండ్ గా చక్రంలా చేసి ఫ్రై చేశానండి ఎలా వస్తుందని సో చాలా బాగా వచ్చింది నెక్స్ట్ పాకం పట్టుకుందాం నేను ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు వాటర్ యాడ్ చేశామన్నమాట బెల్లం మొత్తం బాగా కరిగిపోయి తీగ పాకం రావాలి మీకు బాగా ముదిరి పాకం కాదు సో అట్లా బాగా బెల్లం కరిగిపోయి మరుగుతుండగా నీళ్ళల్లో నేను యాలకుల పొడి వేసుకున్నాను ఇలాచి ఉంటే ముందే వేసుకోండి నేనైతే పొడి కాబట్టి లాస్ట్ లో వేసాను అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసాం నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి స్వీట్ కాబట్టి సో పాకం చూసారుగా అంత స్టిక్కీగా ఆ స్టిక్కీనెస్ వచ్చే వరకు ఉంచండి సో సరిపోతుంది సో మనం ఫ్రై చేసుకున్న ఫ్లవర్స్ అన్నిటినీ ఆ పాకంలో వేసేసుకోవాలి ఒక్క 5 మినిట్స్ ఉంచండి ఎందుకంటే మనకి ఆ పాకం మొత్తం ఫ్లవర్స్కి పట్టేలాగా ఉంటే చాలా బాగుంటుంది కొంచెం సాఫ్ట్గా కూడా అవుతుంది అంతే మన వేడి వేడి జ్యూసీ అండ్ చాలా కమ్మగా ఉండే స్వీట్ ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్